సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం రోజున హోటల్స్, మటన్ దుకాణాలు మూసివేయాలని సమన్వయ సమితి పిలుపునిచ్చింది. మున్సిపాలిటీ లేక గ్రామ పంచాయతీ ఆ దుబ్బాక 7 సంవత్సరాల క్రితం దుబ్బాకతో పాటు లచ్చపేట, ధర్మాజిపేట, చిర్వాపూర్, మల్లేపల్లి, దుంపలపల్లి గ్రామాల ప్రజల కనీస అభిప్రాయం తీసుకోకుండా నగర పంచాయతీ ఏర్పాటు చేశారని సమన్వయ సమితి సభ్యులు పేర్కొన్నారు. మున్సిపాలిటీ పేరుతో ఉపాధి హామీ పనులు నిలిపివేశారు. అధిక పనులను ప్రజలపై భారం వేస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికులకు వ్యతిరేకం కాదని, మున్సిపాలిటీ అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతుందని, గత 4 రోజుల నుండి ఉద్యమం చేస్తున్నామని, దుబ్బాక మున్సిపల్ పరిధికి సంబంధించిన ప్రజలు ఈ ఉద్యమానికి సహకరించి బంద్ను విజయవంతం చేయాలని వారు కోరారు. దుబ్బాక నగర పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనే గందరగోళంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఇంటి నిర్మాణానికి కావచ్చు, ఇంకా ఉపాధి హామీకి సంబంధించి కూడా 6,000 మంది దాదాపు పని కోల్పోయినటువంటి పరిస్థితి. అట్లాగే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా బీడీ పరిశ్రమ తర్వాత ప్రజలకు ఉపాధి కోసం ఎలాంటి పరిశ్రమ లేవు. కానీ ఈరోజు మున్సిపల్ అధికారులు ఈరోజు ప్రజల పైన పన్ను రూపంలో దాదాపు గతంలో ఉన్నటువంటి పన్నుకు 100 రెట్లు పన్నేసి ఈరోజు ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇంకా ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దుబ్బాకలో గత 4 రోజులుగా ఈరోజు పన్నులు తగ్గించాలి, అట్లాగే గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ ఏదో ఒక ప్రజాప్రతినిధి పరిపాలన కొనసాగాలని ఉద్యమం చేపడతా ఉన్నాం. దానిలో భాగంగానే రేపు 1వ తారీఖు శుక్రవారం రోజున దుబ్బాక మొత్తం కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు సంపూర్ణ మద్దతు తెలపాలని వాణిజ్య, వర్తక, అట్లాగే ఇంకా విద్యా సంస్థలు, హోటళ్లు, అట్లాగే మటన్ షాపులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే పెంచినటువంటి పన్నులు తగ్గించాలి, అట్లాగే ప్రజాప్రతినిధి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్తో ఈరోజు బంద్కు పిలుపునిస్తున్నాం. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బంద్ను, సంపూర్ణ బంద్ను విజయవంతం చేయాల్సిన బాధ్యత దుబ్బాక ప్రజలపైన ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ బంద్లో భాగస్వాములై బంద్ను విజయవంతం చేసి మన డిమాండ్లను పరిష్కరించే వరకు మన ఉద్యమం సాగాలని చెప్పి ప్రజలకందరికీ దుబ్బాక సమన్వయ సమితి ఆధ్వర్యంలో పిలుపునిస్తాం. ప్రజా కమిటీలు అన్ని కలిసి రావాలని, రేపు బంద్ కార్యక్రమము నిర్వహిస్తున్నాం కాబట్టి అందరూ వ్యాపార వర్గాలు, ప్రజలు అందరూ సహకరించాలని సభాముఖంగా తెలియజేస్తాం. వర్తక వాణిజ్య సంస్థలు కానీ, కుల సంఘ పెద్దలు కానీ స్వచ్ఛందంగా నిన్న సాయంత్రం మీటింగ్ పెట్టుకుని రేపు స్వచ్ఛందంగా దానికి నిరసనగా ట్యాక్సీలు తగ్గించాలని బంద్ పిలిపించినందున ఆ కార్యక్రమాన్ని నిర్వీతంగా విజయవంతం చేయాలని ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దుబ్బాకలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఉన్న 6,000 కుటుంబాల ఉపాధి హామీ పోయింది. అత్యధికంగా ట్యాక్సులు పెంచడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ భారాన్ని తప్పించాలని చెప్పేసి స్వచ్ఛందంగా బంద్ పిలిపించినారు. కాబట్టి దీని అందరూ ప్రజలు విజయవంతం చేయాలని కోరుతున్నారు.